హలో వ్యవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రెగ్నెన్సీలో ఈ ఎనిమిది ఆరోగ్యకర ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి మీరు గర్భం దాల్చారా ముఖ్యంగా ఇది మీకు మొదటి గర్భధారణ అయితే గనక మీరు మరింత జాగ్రత్త తీసుకోవాలి గర్భిణీలకు సాధారణంగానే వందల ప్రశ్నలు తలెత్తుతాయి ఏది తినాలి ఏది తాగాలి ఎటువంటి వ్యాయామాలు చేయాలి ఇలా ఎన్నో ప్రశ్నలతో గర్భిణీలు సతమతమవుతారు ఈ గర్భిణీ దశ అనేది మహిళల జీవితంలో అత్యంత ముఖ్యమైనది గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు తోడ్పడే ఎనిమిది ఆరోగ్య పదార్థాలు అలాగే ద్రవ పదార్థాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం గర్భిణీలు ఏది తిన్నా ఏది తాగినా వాటి ప్రభావం గర్భస్థ శిశువుపై పడుతుంది నిజానికి గర్భిణులు తీసుకునే ఆహారం నుంచే గర్భస్థ శిశువుకు పోషకాలు అందుతాయి అందుకే గర్భిణీలు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తూ ఉంటారు ఆహారం ద్వారానే ముఖ్యమైన విటమిన్లు అలాగే మినరల్స్ శరీరానికి అందేలా జాగ్రత్త పడాలి సేంద్రియ ఆహార పదార్థాల నుంచి పోషకాలు లభించేలా చూసుకోవాలి గర్భిణీలకు సాధారణ స్త్రీల కంటే అధికంగా కాల్షియం ఫోలిక్ యాసిడ్ ఐరన్ అలాగే ప్రోటీన్ల వంటివి సమృద్ధిగా అందాలి ఇవన్నీ కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాల్లో లభిస్తాయి వాటి వలన గర్భిణీ దశ అనేది ఆరోగ్యకరంగా సాగుతుంది పాల ఉత్పత్తులు గర్భస్థ శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదల కోసం గర్భిణీలు తగినంత ప్రోటీన్ను అలాగే కాల్షియాన్ని తీసుకోవాలి పాల ఉత్పత్తులలో ఈ రెండు లభిస్తాయి పాల ఉత్పత్తులలో రెండు రకాల ప్రోటీన్లు లభ్యమవుతాయి వే ప్రోటీన్ అలాగే కేసిన్ అనేవి పాల ఉత్పత్తులలో లభ్యమవుతాయి ఈ రెండు గర్భస్థ శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడతాయి పెరుగు అనేది అత్యద్భుతమైన పాల ఉత్పత్తి ముఖ్యంగా గ్రీక్ యోగట్ అనేది ఇంకా మంచిది గర్భిణీలకు దీని ద్వారా అందే ప్రయోజనాలు ఎన్నో తృణధాన్యాలు మనం తెల్లటి బియ్యం తెల్లటి పంచదార అలాగే తెల్లటి పిండిని చూస్తూనే ఉంటాం అయితే తృణధాన్యాల గొప్పదనాన్ని ఇప్పుడు మనం గుర్తించాలి గర్భిణీలు తృణధాన్యాలు తీసుకోవటం వలన క్యాలరీలను తగినన్ని అందుకోగలుగుతారు ముఖ్యంగా రెండవ అలాగే మూడవ త్రైమాసికంలో క్యాలరీ అవసరం గర్భిణీలకు ఎక్కువ తృణధాన్యాలలో ఫైబర్ విటమిన్స్ అలాగే మొక్క కాంపౌండ్స్ సమృద్ధిగా లభిస్తాయి గర్భస్థ శిశువు ఆరోగ్యకర ఎదుగుదలకు ఇవన్నీ ముఖ్యం బ్రౌన్ రైస్లో లభించే ప్రత్యేకమైన విటమిన్ అనేది నాడీ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది గర్భస్థ శిశువు నాడీ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఏర్పడేందుకు తోడ్పడుతుంది ఓట్స్ అలాగే క్వినోవా కూడా గర్భిణీలకు మంచిది వీటిలో కూడా ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది తృణధాన్యాలలో బి విటమిన్ పీచు పదార్థం మెగ్నీషియం వంటివి లభిస్తాయి అలాగే బ్రౌన్ షుగర్ వంటి వాటికి మీరు ప్రాధాన్యతనివ్వాలి కాయధాన్యాలు గర్భిణీలు కాయ ధాన్యాలను ఖచ్చితంగా తీసుకోవాలి బీన్స్ కందులు బఠానీలు ముడిశనగలు సోయా బీన్స్ అలాగే వేరుశెనగలు వంటి వాటివి గర్భిణీలకు ఎంతో మేలు చేస్తాయి అసలు ఈ కాయధాన్యాలు ఎందుకు ముఖ్యమంటే వీటిలో పీచు పదార్థం అలాగే ఐరన్ పుష్కలంగా లభిస్తాయి ఈ రెండు గర్భిణీలకు ఎంతో ముఖ్యం ఫోలేట్ అనేది కూడా వీటిలో సమృద్ధిగా లభిస్తుంది గుడ్లు గర్భస్థ శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాలన్నీ గుడ్లల్లో లభిస్తాయంటే నమ్మశక్యం కాదు కానీ ఇది నిజం కాబట్టి గర్భిణీలు గుడ్లని తీసుకోవటం ద్వారా గర్భస్థ శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడిన వారవుతారు ఒక పెద్ద గుడ్డులో డెబ్బై ఏడు క్యాలరీలు అత్యంత నాణ్యమైన ప్రోటీన్ కొవ్వు ముఖ్యమైన విటమిన్స్ మినరల్స్ వంటివి లభిస్తాయి ఇవి శిశువు యొక్క ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడతాయి గర్భిణీలు కోలైన్ అనే ప్రోటీన్ ను తగినంత తీసుకోకపోతే నాడి లోపాల సమస్య తలెత్తే ప్రమాదం ఉంది గర్భస్థ శిశువులో మెదడు ఎదుగుదల ఆరోగ్యకరంగా ఉండదు కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో గుడ్లను తీసుకోవటం ముఖ్యం బ్రొకలీ అలాగే ముదురు ఆకుపచ్చ కూరగాయలు కేల్ పాలకూర వంటి వాటిలో గర్భిణీలకు అవసరమైనటువంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి వీటిలో పీచు పదార్థం లభిస్తుంది ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది విటమిన్ సి అనేది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది అలాగే వీటిలో లభించే విటమిన్ కే అనేది రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తుంది అలాగే కాల్షియం పొటాషియం ఐరన్ ఫోలేట్ వంటివి కూడా లభిస్తాయి లీన్ మీట్ లీన్ మీట్ ద్వారా కూడా గర్భిణీలకు అవసరమైనటువంటి పోషకాలు అందుతాయి వీటిలో అత్యంత నాణ్యత కలిగిన ప్రోటీన్ లభిస్తుంది ఐరన్ కూడా మీట్ లో నుంచి లభ్యమవుతుంది గర్భిణీలకు ఇది ఎంతో ముఖ్యం గర్భిణీల్లో రక్తహీనత సమస్య ఎదురవ్వటం సాధారణమే ఈ సమస్యను ఎదుర్కోవాలంటే తగినంత ఐరన్ను తీసుకోవాలి ఐరన్ లోపంతో ఎదురయ్యే రక్తహీనత అనేది అకాల డెలివరీ సమస్యకు దారితీస్తుంది అలాగే జనన బరువు కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి గర్భిణీలు లీన్ మీట్ను రోజూ తగినంత తీసుకోవటం మంచిది చేపలతో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి గర్భస్థ శిశువుకు పోషకాలకు అలాగే మెదడు అభివృద్ధికి ఇది ముఖ్యం అవకాడో అవకాడోలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి ఫోలేట్ పొటాషియంతో పాటు మరెన్నో ముఖ్యమైన విటమిన్స్ అలాగే మినరల్స్ ఇందులో లభిస్తాయి అందుకే ఇవి గర్భిణీలకు ముఖ్యం ఈ ఆరోగ్యకరమైన కొవ్వులనేవి గర్భస్థ శిశువు యొక్క చర్మం మెదడు అలాగే టిష్యూస్కు సహకరిస్తాయి న్యూరల్ ట్యూబో లోపాలను అరికట్టే ఫోలేట్ అనేది కూడా ఇందులో పుష్కలంగా లభిస్తుంది అలాగే ఇందులో లభించే పొటాషియం వలన గర్భిణీలలో వచ్చే కాళ్ళ నొప్పుల సమస్య తగ్గుముఖం పడుతుంది బెర్రీస్ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి అలాగే నీటి శాతం కూడా అధికంగా లభిస్తుంది ఆరోగ్యకరమైన కార్బన్స్ కూడా ఇందులో లభిస్తాయి అదే సమయంలో విటమిన్ సి అలాగే ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తాయి వీటిలో ఉండే విటమిన్ సి అనేది ఐరన్ను గ్రహించేందుకు తోడ్పడుతుంది దాంతో రక్తహీనత సమస్య తగ్గుముఖం పడుతుంది ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ సమస్యకు గురైన వారికి కూడా బెర్రీస్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి వీటిలో లభించే క్యాలరీలు తక్కువే మీరు తీసుకునే ఆహారానికి ఇవి మంచి ఫ్లేవర్ను అలాగే రుచిని కూడా జోడిస్తాయి కాబట్టి గర్భిణీలు వీలైనప్పుడల్లా బెర్రీస్ను తీసుకుంటే ప్రయోజనాలను పొందగలుగుతారు గర్భిణీలు తీసుకోవాల్సిన ఎనిమిది ఆహార పదార్థాల గురించి తెలుసుకున్నారుగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి